జగన్ జీవితం జైలుకి బయలుకి బెయిల్కి మధ్యలో ఊగిసలాడే జీవితం జగన్ది. కోనసీమ నుంచి చెప్తా ఉన్నాం, జగన్ గుర్తుపెట్టుకో. క్లాక్ టవర్ నుంచి చెప్తా ఉన్నాం, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం, నిన్ను జైలుకు పంపిస్తాం. మమ్మల్ని అకారణంగా ప్రతి ఒక్కరిని ఎవరెవరి సామాజిక వర్గం చేత తిట్టిస్తూ ఉంటాం. మా సామాజిక వర్గం చెప్పే నాయకులను కూడా అడుగుతూ ఉన్నాను, మీకు క్రాప్ హాలిడే పెడుతున్నప్పుడు, క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు నాయకులంతా ఏమయ్యారు ఆ రోజున? ఈరోజున జగన్కి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరికి, దళిత నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ, కాపు నాయకులు కానీ, ఎవరైనా సరే ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని పిలిచి పిప్పి చేస్తున్న వ్యక్తికి మీరు అండగా నిలబడితే రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అక్కడ దయచేసి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి, నాన్నదమ్ములను ఆలోచించండి, అక్కలను అక్కచెల్లెలను ఆలోచించండి. మా దాదాపు 3,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఈ చీఫ్ మినిస్టర్ ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు.